వీక్షిస్తున్న విశ్వాసులారా విరామ సమయం తర్వాత ఇంకా రాజ్యుల రెండవ గ్రంథం గురించి ధ్యానం చేయడానికి తిరిగి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం రాజ్యుల రెండవ గ్రంథం మరి రెండవ అధ్యాయం తొమ్మిది పది వర్షము చదువుకున్నట్లయితే ఏలియా ఎలిషా పట్ల నీకు నా దగ్గర నుండి ఎటువంటి మేలులు కావాలి అడుగు కొనుమని సెలవిస్తూ ఉన్నాడు అట్లు మరి ఏలియా మరి ఆ ఎలిషా యొక్క కోరికలు తీర్చగలుగుతూ ఉన్నాడా మరి ఎలిషా ఏ కోరికను ఏలియా అడుగుతూ ఉన్నాడు అని అంటే మరి దేవుడు నీకు ప్రసాదించిన శక్తిలో నాకు మరి రెండు రెట్లు శక్తి కావాలి అని చెప్పి మరి ఎలిషా ఏలియాన్ అడుగుతూ ఉన్నాడు ఆ ఏలియా మరి ఎలిషాని ఏం సమాధానం ఇస్తున్నాడు ఆ శక్తినిచ్చే అనుగ్రహం నాకు లేదు కానీ ఒకవేళ నేను మోక్షంను కొనుకోబడిన నీవు కాంచినట్లయితే నీవు యావే ఒక కురుపకు పాత్రలు అవుతావు ఆ శక్తిని పొందుకోగలుగుతావు అని చెప్పి ఏలియా ఎలిషాకు తెలియచేసిన సంఘటన చూస్తున్నాం ఆ విధంగా మరి ఏలియా మోక్షమును కొనుకోబడిన సమయంలో ఎలిషా ఆ గొప్ప అనుగ్రహాలను చూడడం ఆ అనుగ్రహాన్ని చూడడం మాత్రమే అనుగ్రహాలు పొందుకోడానికి భాగ్యుడయ్యాడని చెప్పి వాక్యముల ద్వారా తెలుసుకుంటున్నా బిడలారా ఇంకా వాక్యములు చదువుకున్నట్లయితే వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు చదువుకున్నట్లయితే మరి వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను అని వాక్యం సెలవిస్తుంది పద రెండవ అధ్యాయం పదకొండవ వచనం చివరి భాగం చదువుకున్నట్లయితే ఏలియా మరి కొనుపబడుతూ బిడ్డలారా మరి కొనిపోబడిన సమయంలో ఆ అనుగ్రహాలను పొందుకుంటూ బిడ్డలారా ఆ విధంగా అద్భుత శక్తులు చేయడానికి ఏలియా పాత్రుడవుతూ ఉన్నాడు మరి రెండవ అధ్యాయం వచనం చదువుకున్నట్లయితే అటు తరువాత ఎరుకో పౌరులు ఎలిషా వద్దకు వస్తూ ఉన్నారు ఎలిషా వద్దకు వచ్చి ఎలిషాతో పలుకుతున్నారు అయ్యా ఇది సుందరమైన నగరము కానీ ఇచ్చట నీరు మంచిది కాదు అని ఎప్పుడైతే ఎలిషాకు తెలియజేశాడో ఎలిషా ఏం చేస్తూ ఉన్నాడు ఆ కలుషితమైన ఆ నీటిలో వాక్యం చాలా స్పష్టం చేస్తుంది ఉప్పును కలుపుతూ ఉన్నాడు బిడలార ఎప్పుడైతే ఆ కలుషితమైన నీరులో ఉప్పును కలుపుతూ ఉన్నాడు ఆ కలుషితమైన నీరు ఏ విధంగా మారుతుంది ఉపయోగార్థ నీరుగా మారుతూ ఉంది బిడ్డలారా నిజమే మరి కలుషితమైన జీవితంలోకి మనం ఎప్పుడైతే ఉప్పు లాంటి ప్రభు యొక్క అనుగ్రహాలను స్వాగతిస్తూ ఉంటామో పొందుకుంటామో ప్రార్థన ద్వారా దేవుని అడుగుతూ ఉంటామో దేవాతి దేవుడు మన జీవితంలో గొప్ప అనుగ్రహాలు కురిపించి ఆశీర్వదిస్తాడు అని చెప్పి రాజ్యుల రెండవ గ్రంథం మరి రెండవ అధ్యాయం వచనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు స్పష్టమవుతుంది బిడ్డలారా ఈ విధంగా ఏలియా మరి దేవుని అనుగ్రహాలు పొందుకున్న తరువాత నాలుగవ అధ్యాయం ఒకటో వచనం చదువుకున్నట్లయితే చిన్న ప్రవక్తల్లోని ఒక కుటుంబములో మరి చిన్న చని ప్రవక్త చనిపోవడం ప్రవక్త చనిపోయిన తరువాత ఆ స్త్రీ విధువరాలు కావడం విధువరాలైన ఆ స్త్రీ యొక్క కుటుంబంలో సమస్యలు సంభవించడం అప్పు బాధ వలన ఎవరైతే అప్పు ఇచ్చి ఉన్నారో అప్పు ఇచ్చిన వారు మరి ఇద్దరు కుమారులను మరి తీసుకువెళ్ళడం ఆ సమయంలో ఆ విధవరాలు మరి ఏలిషాను ఆశ్రయించడం ఆ ఏలిషాను ఎప్పుడైతే ఆ విధవరాలు ఆశ్రయిస్తూ ఉందో ఆ ఏలిషా పలుకుతున్నాడు అమ్మా నీ దగ్గర ఏమూ అప్పుడు ఆమె అంటూ ఉంది నా దగ్గర అయ్యా నీకు నేను ఉపకారం చేయి ఎవలైనో చెప్పుము ఇప్పుడు మీ ఇంట ఏమి ఉన్నది అని ఆ ప్రవక్త అడుగుతున్నాడు ఒక దుత్తడు ఒలీవు నూనె మాత్రమే ఉన్నది అని చెప్పి ఆ ప్రవక్తకు ఆమె సెలవిస్తూ ఉంది కొద్దిగా నూనె మాత్రమే ఉన్నదని ఎప్పుడైతే ఆ విధువరాలు సెలవిచ్చిందో ఆ యొక్క ప్రవక్త ఆ విధువరాలతో పలుకుతున్నాడమ్మా నువ్వు చింతించకు నువ్వు కలత చెందకు నీవు మరి ఆ గ్రామంలోకి వెళ్ళు గ్రామంలోకి వెళ్ళి నూనె కాదు కానీ ఉత్త వట్టి దిత్తులు ప్రోగు చేసి తీసుకొని రమ్ము అని చెప్పి ప్రవక్త సెలవించడం ఆ ప్రోగు చేసుకొని తీసుకొని వచ్చిన వట్టి దిత్తులలో మరి ప్రభు యొక్క అనుగ్రహము ద్వారా ఆ విధువరాలు దగ్గర ఉన్న ఆ మరి కొద్ది నూనెను బట్టి ఆ వట్టి దిత్తులలో నింపడం ప్రభు యొక్క అనుగ్రహాలకు మరి ఆ విధవరాలు ఆ కుటుంబానికి పాత్రులైన విధానాన్ని మనం రాజ్యుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది బిడ్డలారా ఇక మరి రాజ్యుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు నామాను యొక్క జీవితం గురించి బోధిస్తూ ఉన్నాడు వాక్యం చాలా స్పష్టం చేస్తుంది సిరియా రాజు సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయము ప్రసాదించను అని సెలవిస్తుంది కనుక రాజునకు అతను మిక్కిలి గౌరవము అని సెలవిస్తుంది బిడ్డలారా సిరియా రాజు దగ్గర నామాను సైన్యాధిపతి ఈ సైన్యాధిపతి అయిన నామాను ద్వారా దేవుడు ఆ సిరియా దేశానికి విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు కానీ తన వ్యక్తిగత జీవితంకు వచ్చేసరికి వాక్యం చాలా స్పష్టం చేస్తుంది మరి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం మరి ఒకటో వచనం చివరి భాగం చదువుకున్నట్లయితే కానీ ఆ నామాను కుష్టి రోగి అని సెలవి బిడ్డలారా ఎంత విజయము ప్రాప్తి కలిగినా ఆ నామాను మాత్రం కుష్టి రోగి అట ఈ కుష్ రోగైన నామాను మరి తన జీవితంలో ఆ కుష్ రోగం పోవాలి అంటే దేవుని యొక్క కృపకు ఎంత పాత్రుడు అవుతున్నాడంటే ఈస్రాయల్ ప్రజల యొక్క సేవకురాలు మరి ఒకటి మరి ఆ యొక్క కుటుంబములో పనిచేస్తూ ఉండగా ఆ సేవకురాలు మరి ఆ నామానుకు ఒక వార్తను అందిస్తుంది ఈస్రాయేలు మరి దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళినట్లయితే నీ కుష్టి రోగము నయమవుతుంది అని చెప్పి మరి ఆ సేవకురాలు ఒక కబురు పంపగా మరి ఏం చేస్తున్నాడు నామాను నామాను రాజు దగ్గర మరి సెలవు తీసుకొని మరి ఈస్రాయలు ప్రవక్త దగ్గరకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు బిడ్డల ఇస్రాయల్ ప్రవక్త దగ్గరకు ప్రయాణమై వెళ్ళిన ఈ నామాను ఏం ఉన్నాడు ప్రవక్త దగ్గరకు వెళ్ళక ముందే ఆ ప్రవక్త ఎలిషా ప్రవక్త తన సేవకులను ఎక్కడికి పంపిస్తున్నాడు నామాను దగ్గరకు పంపిస్తున్నాడు నామాను దగ్గరకు పంపించి నీవు దాను నదిలకు వెళ్ళి ఏడు సార్లు మురిగినట్లయితే నీ యొక్క కృషి రోగము నాయమవుతుంది అని చెప్పి నామాను తెలియచేస్తున్న విధానాన్ని తెలుసుకుంటున్నా కానీ ఎప్పుడైతే స్వయంగా ఎలిషా ప్రవక్త మాట్లాడకుండగా తన సేవకుల ద్వారా కబురు పంపిస్తున్నాడు నామానుకు చాలా కోపం వస్తుంది కోపం రావడం మాత్రమే కాకుండా మరి మేము నివసిస్తున్న దగ్గర అనేక నదులు ఉన్నాయి ఎందుకు ఈ ప్రవక్త చెప్పినా ఆ యోర్దను నదిలోనే మునగాలి అని చెప్పి ఆయన ఆ ప్రవక్త యొక్క మాటలను పెడిచేవి పెడుతూ ఉన్నాడు ఆ సమయంలోనే నామాని యొక్క సేవకులు అంటూ ఉన్నారు ఆ ప్రవక్త నీకేమైనా కష్టమైన పని చెప్పాడా ఏమంటూ ఉన్నాడు మార్గ మధ్యంలో ఉన్న ఆ యోర్ధన్ నదిలో ఏడు సార్లు మాత్రమే మునగమన్నాడు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు ఆ సమయంలోనే నామాను తనను తాను తగ్గించుకొని ప్రవక్త సెలవిస్తున్నట్లుగా యోర్ దాని నదిలో ఏడు సార్లు మునుగుతున్నాడు బిడ్డలారా ఎప్పుడైతే నామాను ఆ యోర్ధాని నదిలో ఏడు సార్లు మునిగాడో తన కుష్టి రోగం నుండి నామాను విముక్తి పొందగలుగుతున్నాడు ఎప్పుడైతే నామాను ఆ కుర్షి రోగం నుండి విముక్తి పొందుతున్నాడో మళ్ళీ తిరిగి ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళి తను తెచ్చిన కానుకలు అన్నీ ఇవ్వాలనుకున్నాడు అన్నీ ఇవ్వాలనుకున్నాడు కానీ వెళ్తున్న సమయంలోనే ఆ ప్రవక్త సేవకులు వచ్చి నామానుతోనంటున్నాడు ప్రవక్తే నన్ను పంపించాడు ఆ కానుకలన్నీ నాకు ఇవ్వమన్నాడు నేను ప్రవక్తకి ఇస్తాను అని చెప్పగా ఆ నామాను తను తెచ్చిన కానుకలను ప్రవక్త యొక్క దూతకు సేవకు ఇస్తూ ఉన్నాడు బిడ్డలారా కానీ ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పకపోయినా నన్ను ఈ ప్రవక్త పంపి కానుకలు నన్ను స్వీకరించమన్నా అన్నాడో మరి పోయిన ఆ కుష్టి రోగం ఆ ప్రవక్త యొక్క సేవలకు వచ్చినది అని చెప్పి మనం రాజ్యుల రెండవ గ్రంథం మరి ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుకున్నట్లయితే మరి ఆ ప్రవక్త యొక్క సేవకులు ఎందుకు కృషి రోగముతో బాధపడుతున్న విధానం బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని చేత మికిలిగా ప్రేమించబడుతున్న దివ్య వాణి వీక్షిస్తున్న విశ్వాసులారా రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చదువుకున్నట్లయితే ఎలిషా ప్రవక్త యొక్క మరణమును గురించి రాయబడి ఉంది బిడ్డలారా మరి ఎలిషా ప్రవక్త యొక్క మరణము తరువాత తిరిగి రాజుల యొక్క పరిపాలన గురించి ఇంకా దేవుడు తెలివిస్తూ ఉన్నాడు రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ వాచ పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నట్లయితే ఈష్కియ రాజు యొక్క పరిపాలన గురించి దేవుడు గుర్తు చేస్తున్నాడు ఎందుకు ఈ రాజుల గ్రంథములో మరి ప్రత్యేక విధంగా ఇచ్కి యొక్క రాజు యొక్క జీవిత గురించి దేవుడు నొక్కి వక్కానిస్తున్నాడు అని అంటే అతడు దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టడాయను అని వాక్యం సెలవిస్తుంది బిడ్డలారా అండగా ఈ ఇష్కి రాజు యావేకు ఇష్టమైన జీవితాన్ని జీవించాడు అని చెప్పి ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రడయ్యాను అని చెప్పి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఆ ఇష్టడైన ఆ రాజకీయ రాజు సైతము జబ్బు కలిగి ఉంటూ ఉన్నాడు అని చెప్పి రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటి రెండు మూడు వచన చదువుకున్నట్ల అర్థమవుతుంది ఆ బిడ్డ ఎప్పుడైతే జబ్బు కలిగి ఉంటూ ఉన్నాడో దేవుడు ఆ బిడ్డకు దూత ద్వారా సెలవిస్తూ ఉన్నాడు నీవు నీ ఇంటిని చక్కదిద్దుకోవని సెలవిస్తున్నాడు మరి అటువంటి సమయంలో మరి ఈ ఈచ్కియా దేవునికి మొరపెట్టగా ఆ ఈచ్కియా దేవుడి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నాడు అటు తర్వాత మరి చివరి అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ యావే గొప్ప విషయాలు సెలవిస్తూ ఉన్నాడు యహో యాకీము క్షమాపణ పొందుట అనే వాక్యం ఉంది బిడ్డలారా నిజమే దేవుని యొక్క కృపకు ఎప్పుడైతే మరి ఆ ప్రజలు కానీ ఆ రాజు కానీ పాత్రలు అవుతూ ఉన్నారో మరి దేవాతి దేవుడి యొక్క గొప్ప అనుగ్రహము వారికు మరి వస్తుంది బిడ్డలారా వారు దేవునికి దూరంగా వెళ్ళడం దేవునికి క్షమాపణ పొందుకోవడం అటు పిమ్మట మరి దేవుని అనుగ్రహాలు వారిపై రావడానికి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా నిజమే ఆ విధవరాలు కష్టాల్లో ఉన్న సమయములో ఎలిషా ప్రవక్తను ఆ విధవరాల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు మరి నామాను ఖ్య రోగముతో ఉన్నప్పుడు ఆ ఈజ్రాయల్ సేవ సేవకు రాలి ద్వారా కబురు పంపించి నామాని యొక్క రోగాన్ని నయం చేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసుల యుద్ధకు కూడా అనేక మంది ప్రవక్తలు పంపిస్తాడు అనేక మంది దూతలను పంపిస్తా ఎందుకంటే నీవు కూడా అటువంటి బిడ్డలు ఏ విధంగానైతే దేవుడి మీద ఆధారపడి జీవించారో మనమందరము కూడా ఆధారపడి జీవించాలని చెప్పి ప్రభు బోధిస్తున్నాడు బిడ్డలారా ఈ విధంగా రాజ్యుల రెండవ గ్రంథంలో ఈ ఇరవై ఐదు అధ్యాయాల్లో మరి ప్రవక్తలు ఏ విధంగానైతే ఈజ్రాయల్ ప్రజలకు దేవుని దూతగా మారుతున్నారు బిడ్డలారా మనము కూడా మరి ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా దేవుని యొక్క అపారమైన శక్తిని పొందుకొని మరి జీవించడానికి మరి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం ప్రార్థించుదాం మా తండ్రి నీవు స్వయంగా ఏలియాను మోక్షానికి తీసుకొని వెళ్ళావు బ్రవ్వా మరణించిన అనేక మందిని సైతం నీవు మోక్షానికి తీసుకువెళ్ళమని అడుగుతూ ఉన్నాం యుహాను స్వార్థ ఆరవాధ్యాయంలో ఎవరిని పోగొట్టుకొనక అంతిమ దినమున క్రీస్తు నామములో లేవనెత్తామని సెలవిస్తుంది నిజమే మరణించిన వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏలియానుని మోక్షానికి తీసుకుని వెళ్ళినట్లుగా ప్రభువ పాపము లెక్కింపక అయోగ్యతను లెక్కింపక శిక్షింపక ప్రభువ ప్రతి బిడనకు మోక్ష ప్రాప్తి దయచేయండి ఎలిషా ద్వారా విధవరాలు యొక్క అవసరాలు తీర్చిన దేవుడవు నీవు ఎలిషా ద్వారా ఈజ్రాలు ప్రజలు మరి యుద్ధంలో జయము కలిగించటకు నీవు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడవు నీవు ఎలిషా ప్రవక్త ద్వారా నామాను కృషి రోగము నయం చేసిన దేవుడవు నీవు ప్రభువ ఈ సమయంలో దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ కోసమే ప్రార్థన చేస్తూ ఉండగా అటువంటి ఆశ్చర్య కార్యములు జరిపించమని అడుగుతున్నాను లూకా స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వర్షం చదువుకున్నట్లయితే ప్రభువా అద్భుత సాక్షిగా ఉండమంటున్నాడు ప్రభువ నీకు సాక్షిగా ఉండినట్లుగా మరి నామానునికి సాక్షిగా ఉండినట్లుగా ఏలియానికి సాక్షిగా ఉండినట్లుగా ఎలిష్యానికి సాక్షిగా ఉండినట్లుగా ప్రభువ ఇచ్కు సాక్షిగా ఉండినట్లుగా ప్రభు దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నేను సైతము నీకు సాక్షిగా ఉండు గొప్ప ఆశీర్వాదం దయచేయండి ప్రభు నీవు ఆశ్చర్య కార్యములు దివ్యవాణి వీక్షిస్తున్న బిడ్డలు చేసినట్లయితే ప్రభువా తప్పకుండగా నీ బిడలు ఒక సాక్షిగా ఉంటారు బలహీనతలో వారి బలముగా ఉండండి ప్రభువా అంధ ఒక వెలుగుగా ఉండండి ప్రభువా మరి పాప సమయములో పుణ్యముగా ఉండి నీ అభిషేక హస్తములు చాచి ప్రభువా ఆ కుష్య రోగములు స్వస్థపరిచిన దేవుడవు నీవు ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడవు ప్రభువ నువ్వు మరి ఈ బిడల జీవితంలో కూడా అటువంటి ఆశ్చర్య కార్య అద్భుతము చేయమని నచ్చడును ఏసయ్య పరిశుధ నామములు అడిగి బ్రతి మాలు తండ్రి ఆ అమెన్ ఆమెన్ ఆమెన్ ఏలినవారు మీతో నుందురుగాక సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ ఆమెన్